రాష్ట్రంలో ప్రవహిస్తున్న మున్నేరు వరదలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ గౌతమ్ సమావేశం నిర్వహించారు. గతంలో లేని విధంగా జిల్లా వ్యాప్తంగా గరిష్టంగా 300 mm వర్షపాతం నమోదైందని గంటగంటకు అమాంతం పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని కలెక్టర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 13 మునక గ్రామాలను గుర్తించి 982 ఇళ్ళు 9 కేంద్రాలకు 2580 మందిని తరలించామని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. వరద అంటే గోదావరి అనుకునే వాళ్ళం, కానీ ఖమ్మంలో ఇంత వరద వస్తదనుకోలేదని నగర సిపి విష్ణు వారియర్ అన్నారు. ఇంత వరద గతంలో ఎన్నడూ లేదని, ఎంత స్పీడ్ గా వరద వచ్చిందో అంతే స్పీడ్ గా తగ్గిపోయిందని మంత్రి పువ్వాడ తెలిపారు. మున్నేరు అతి ఎక్కువగా అఫెక్టెడ్ అయితే మనకు ఖమ్మం టౌన్ అండ్ ఖమ్మం రూరల్ పెద్దపేట. ఖమ్మం టౌన్ లో బొక్కలగడ్డ, కాలవోడు, వెంకటేశ్వర నగర్, మోతీనగర్, రామన్నపేట కాలనీ, దంసలాపురం ఈ ఏరియాస్ లో అఫెక్ట్ అయినాయి. సో దీనికి సంబంధించి నాయబజార్ స్కూల్ దంసలాపురంలో మేము చూసింది నిన్న 5 లక్షల క్యూసెక్లు నీళ్ళు చూసాం. 5 లక్షల క్యూసెక్ల వరదని కేవలం 12 గంటల్లో 1 లక్ష నుంచి 5 లక్షల క్యూసెక్లు వచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళా 2.5 లక్షల క్యూసెక్లు ఇప్పుడు వచ్చింది. ఎంత ఫాస్ట్గా ఫ్లడ్ వచ్చింది, ఎంత ఫాస్ట్గా మళ్ళీ ఫ్లడ్ పోతుంది అనేది కూడా తగ్గుతుంది అనేది కూడా దృష్టికి తీసుకొస్తాం. ఫ్లాష్ ఫ్లడ్స్ అనమాట. జనరల్గా ఎక్కడైనా సరే హిలీ రీజియన్స్లో అట్లాంటి చోట్ల జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లాంటి ఒక రోజు వస్తే అట్లాంటి దగ్గర చూస్తాం మనం. కానీ నిన్న సడన్గా మొన్న రాత్రి నుంచి పడుతున్న వర్షాలు, పాకాల, దాని తర్వాత ఆకేరు, తర్వాత మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన వర్షాల వల్ల, విపరీతమైన వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం జరిగింది. దాన్ని ఎవరు ఊహించనంత విధంగా, జనరల్గా మున్నేరు బ్రిడ్జ్ దగ్గర ఉన్న గేజు ఫైనల్ గేజ్ ఇప్పుడు 26 అడుగులకే ఉంది. ఆ పైన 26 అడుగులు పైన ఎవరు కూడా ఇంతవరకు కూడా నోటీస్ చేసి ఉంటారు మీరు, దాని మీద లేదు. అట్లాంటిది 26 అడుగులు దాటి 30 అడుగులు పైన కూడా దాటి వెళ్ళిపోయింది.